సూర్యాపేట జిల్లా నాగరం మండలం వానగిరిలో పురావస్తు శాఖ అధికారుల తవ్వకాల్లో విలువైన సీసపు నాణేలు బయటపడ్డాయి. గ్రామంలోని బౌద్ధ క్షేత్రంలో మార్చి 11 నుంచి తవ్వకాలు జరిగాయి. ఈ తవ్వకాల్లో బౌద్ధ క్షేత్రంలోని దక్షిణం వైపు బయటపడిన విహారాల గదిలో 40 సెంటీమీటర్ల లోతున ఒక మట్టికుండ కనిపించింది. ఈ కుండ సీసం నాణెములతో నిండి ఉందని అధికారులు తెలిపారు. అందులో 3730 నాణేలు ఉన్నాయని చెప్పారు. ఇవి ఇక్ష్వాకుల కాలం నాటి నాణేలుగా గుర్తించారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ నాణేలు దొరకలేదు. ఈ నాణాలకు ఒకవైపు ఏనుగు, మరొక వైపు ఉజ్జయిని గుర్తులు ఉన్నాయి. వీటిని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు ఇవి ఇక్ష్వాకుల కులం నాటివని తేల్చారు. ఉజ్జయిని సింబల్ అండ్ ఎలిఫెంట్, సో ఈ ఇక్ష్వాకు పీరియడ్ కి సంబంధించింది. సో సైజ్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. సో మేము అదే అనుకుంటున్నాం, సైజ్ బట్టి విలువ వాల్యూ ఉంటుందా ఎలా ఉంటుంది అనేది. సో ఎవరేజ్ సైజ్ వచ్చేసి ఇట్స్ 2.3 సెంటీమీటర్స్ అనేది ఉంది. అది దయా. సో అది ఏదంటే మనం కూడా అనుకుంటా ఉన్నాం, ఇంకా కొంచెం అది హిస్టోరియన్స్ దాని మీద స్టడీ చేసేస్తే అప్పుడు తెలుస్తుంది రీసెర్చ్. దాని యాక్చువల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, నేను ఇప్పుడు చెప్పాను కదా ఎక్సలెన్స్ రీచ్ అయింది అది. ఇది ఏదంటే జనిత్ అని అంటాం, ద పీక్. ఆ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏముంది బుద్ధిజంకి సంబంధించింది, దాని పీక్ అక్కడ చూడొచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉంది. సో అది ఏదంటే మనమందరూ లైక్ వి షుడ్ ఫీల్ ప్రౌడ్ అన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడు చూసిన బుద్ధిస్ట్ సైట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాయి అనేది కాకుండా కాదు, మన దగ్గర దానికంటే బెటర్గా కూడా ఉంది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో పురావస్తు శాఖ అధికారుల తవ్వకాల్లో విలువైన సీసపు నాణేలు బయటపడ్డాయి. గ్రామంలోని బౌద్ధ క్షేత్రంలో మార్చి 11 నుంచి తవ్వకాలు జరిగాయి. ఈ తవ్వకాల్లో బౌద్ధ క్షేత్రంలోని దక్షిణం వైపు బయటపడిన విహారాల గదిలో 40 సెంటీమీటర్ల లోతున ఒక మట్టికుండ కనిపించింది. ఈ కుండ సీసం నాణేలతో నిండి ఉందని అధికారులు తెలిపారు. అందులో 3730 నాణేలు ఉన్నాయని చెప్పారు. ఇవి ఇక్ష్వాకుల కులం నాటివని నాణేలుగా గుర్తించారు. అయితే దేశంలో ఇంత పెద్ద మొత్తం ఎప్పుడూ నాణేలు దొరకలేదు. ఈ నాణాలకు ఒకవైపు ఏనుగు, మరొక వైపు ఉజ్జయిని గుర్తులు ఉన్నాయి. వీటిని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు ఇవి ఇక్ష్వాకుల కాలం నాటివని తేల్చారు.